జానారెడ్డి నివాసంలో సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చల్లో కాంగ్రెస్ ఆసక్తికర ప్రతిపాదనల్ని టీజేఎస్ ముందుంచింది. టీజేఎస్ అభ్యర్థులు హస్తం గుర్తుపై పోటీ చేయాలని సూచించింది. టీజేఎస్ గుర్తు ప్రజల్లోకి వెళ్లలేదు, కొత్త గుర్తు కావడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి ఆ పార్టీ అభ్యర్థులు హస్తం గుర్తుపై పోటీ చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. అటు కోదండరాం ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని టీజేఎస్ నేతలకి కాంగ్రెస్ సూచించింది. కూటమి అధికారంలోకి వచ్చాక తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసి కోదండరాంను చైర్మన్ చేస్తామని వెల్లడించింది. డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ఇస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్కు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని కూడా భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనలపై పార్టీలో చర్చించి ఏ నిర్ణయం చెబుతామని టీజేఎస్ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది. మహాకూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా కొలికి రాలేదు. సీట్ల కేటాయింపుపై నానుచుడు ధోరణి వ్యవహరిస్తే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తోందని ఇప్పటికే కూటమిలోని మిగతా పార్టీలు కాంగ్రెస్ను హెచ్చరించారు. దాంతో సీట్ల సర్దుబాటుపై వేగం పెంచిన కాంగ్రెస్ కోర్ కమిటీ మరోసారి సమావేశమైంది. సీట్ల పంపకాలు, ఈ నెల 20న ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటన అంశాలే ప్రధాన అజెండాగా భేటీలో చర్చించారు. సీట్ల సర్దుబాటు చర్చలు జరిపేందుకు జానారెడ్డి నేతృత్వంలో చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్, వినయలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. దసరాలోపు సీట్ల సర్దుబాటును కొలికి తీసుకురావాలని నిర్ణయించారు. అటు కోదండరాం పోటీ చేయకుండా ప్రచారం చేస్తే కూటమికి లాభం చేకూరుతుందన్న భావనను కోర్ కమిటీలో పలువురు నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో జనసమితికి టికెట్లు కేటాయించినా కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వెల్లబుచ్చినట్లు సమాచారం. టీజేఎస్ కు కొత్త గుర్తు కేటాయించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందన్న భావన వ్యక్తమైంది. మహాకూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం ర్యాంకుతో కూడిన పదవి కోదండరాంకు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్లోని పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారి చేరికపై కోర్ కమిటీలో చర్చించారు. వారంతా ఈ నెల 20న వస్తున్న రాహుల్ సమక్షంలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ప్రథమంగా రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన ఏర్పాట్లపైన చర్చించడం జరిగినది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అగ్ర నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా రావడానికి సిద్ధంగా ఉత్సాహంగా ఉన్నారు. 10 లక్షల ఆస్తి కలిగిన చంద్రశేఖరరావు 10,000 కోట్లకు ఎదిగి ఇవ్వాలా? అప్రజాస్వామికంగా అవినీతి పరిపాలన కొనసాగిస్తున్న చంద్రశేఖరరావుని రాజకీయంగా బొందబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు కూటమిలో సీట్ల సర్దుబాటుపై జానారెడ్డికి బాధ్యత అప్పగిస్తూ కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీజేఎస్ నేతలతో ఆయన మంతనాలు జరిపారు. 36 మందితో కూడిన జాబితాను టీజేఎస్ నేతలు జానారెడ్డికి అందజేశారు. అయితే ఎంతమందికి ఎన్ని సీట్లు ఇస్తారో ఇంకా ఫైనల్ కావాల్సి ఉందని టీజేఎస్ నేత దిలీప్ కుమార్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ గవర్నమెంట్ ఏ విధంగా గద్దె దించాలి, దీనికి అందరం కలిసి ఏ విధంగా ఐకమత్యంగా ఉండాలి, మా అజెండా ఎట్లా ఉండాలి అనేటువంటిది ఇంతకుముందే మీకు తెలుసు. కామన్ మినిమం ప్రోగ్రామ్ అంతా ఒకటి ఫైనల్ అయింది. అతి త్వరలో అధ్యక్షులు దాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు. సో దానికి సందర్భంగా ఈరోజు జానారెడ్డి గారి ఇంటికి కూడా వచ్చి నేను చర్చించడం జరిగింది. ఈ ఇందులో రకరకాల అంశాలు చర్చకు వచ్చాయి. ఇవన్నీ కూడా అధికారంలో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి, కుటుంబ పాలన చేస్తున్నటువంటి, అవినీతి పాలన చేస్తున్న కేసీఆర్ను గద్దించే లక్ష్యంగా మా చర్చలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ కూటమి అనేది కొనసాగుతుంది. ఇక అటు సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ నానుచుడు ధోరణి వ్యవహరిస్తే మిగతా పార్టీలతో ఆలోచించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి హెచ్చరించారు. కూటమి ఏర్పాటు చేసింది ముందు తామేనని, ఆ తర్వాత కాంగ్రెస్ చేరిందన్నారు. సిపిఐ ఎప్పుడు అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటుందంటున్నారు. సేవ్ డెమోక్రసీ, టీఆర్ఎస్ని గద్దించాలా, అందుకనే మేము ముగ్గురం కలిసి మొదలు కూటమి రూపకల్పన చేశాం. కాంగ్రెస్ కూడా కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ మేమంతా విడివిడిగా మాట్లాడుకుంటున్నాం, కలిసి మాట్లాడుకుంటున్నాం. ఇంకా సమన్వయం తప్పనిసరిగా పెరగాలని ఆకాంక్షిస్తున్నాం. సీట్ల సర్దుబాటు కూడా తొందరనే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఒకవేళ కాని పక్షంలో అప్పుడు ఆ తదుపరి మళ్ళీ చర్చించి ఒక అవగాహనకు వస్తాం, నిర్ణయం తీసుకుంటాం. బిఎల్ఎఫ్ తమ్మినేని వీరభద్రం ఆయన లక్ష్యం ఏంటో ఆయన చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నాడు, సిపిఐది అవకాశవాద రాజకీయం చెప్తున్నాడు. మాది ముమ్మాటికి ప్రజాస్వామ్య విలువలు కాపాడు రాజకీయం. అటు ఎన్నికల కథనరంగంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే మహాకూటమిలో ఇంకా సీట్ల చిక్కుముడి వీడకపోవడంతో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారో అన్న అయోమయం కూటమి పార్టీలోని కార్యకర్తలు నెలకొంది.
మరి దసరాలోనైనా కూటమిలో సీట్ల చిక్కుముడి వీడుతుందో లేదో చూడాలి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అంతరాలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రాకని పురస్కరించుకుని క్యూలైన్స్లో తొక్కిసలాట జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మూల నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది అమ్మవారిని ఎక్కువ మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈరోజు ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటికే మనందరం చూస్తే సంవత్సరం రోజు రోజుకి భక్తుల తాకిడి బాగా పెరుగుతూ ఉంది. కనక దుర్గమ్మ పైన ఒక అభిమానం కానీ భక్తి కానీ బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో కనక దుర్గమ్మ బ్లెస్సింగ్స్ కోరుకుని ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం అయితే ఈ సమయంలో 2,97,000 వస్తే ఈరోజు 5,23,000 మంది భక్తులు అమ్మగారి దర్శనం చేసుకున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు టెంపుల్ మేనేజ్మెంట్ కూడా, అదే మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్, అదే మరి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పర్ఫెక్ట్గా చేశారు. ఇది రాబోయే రోజుల్లో ఇప్పటికే మీరు చూస్తే ఈ ప్రాంతంలో ఈ 10 రోజులు ఈ దసరా ఉత్సవాలు ఒక కన్నుల పండుగగా జరగాలని, శాశ్వతంగా జ్ఞాపకం ఉండాలని, భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఇక్కడ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పక్కనే ప్రకాశం బ్యారేజ్ కింద కల్చరల్ ఫెస్టివల్స్ కానీ ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టారు. అదే మరిగా స్టేడియంలో పెద్ద ఎత్తున షాపింగ్ ఫెస్టివల్స్ పెట్టి ముందుకు పోతున్నారు. దీనివల్ల 2 అడ్వాంటేజ్, 1 అమ్మవారి పవిత్రత కాపాడడం, ఈ సమయంలో అందరూ దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం, వచ్చిన వారు ఒక రోజు ఇక్కడ రిలాక్స్ అయ్యేటగా భక్తి భావంతో గడిపే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు టీటీడీలో అనేక ఉత్సవాలు చేస్తూ ఉంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈరోజు ఒక ఫిక్స్డ్ డిపాజిట్సే 10,000 కోట్లు ఉన్నాయి. ఇక్కడిక్కడ కూడా అమ్మవారికి మీరు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన వసతులు కల్పించాం. క్యూ కాంప్లెక్స్ కానీ, ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ ఏరియా బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ చాలా చేశాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఆదాయం 108 కోట్లు వస్తూ ఉంది, 86 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం వీటికన్నిటికి కూడా. ఈరోజు దసరాల కోసం 1,08,00,000 ఖర్చు పెడుతున్నాం, అప్పటికి కూడా ఇంకొక 22 కోట్ల రూపాయలు సర్ప్లస్ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా అమ్మవారికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక పూజలు కానీ ప్రత్యేక ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా నిరంతరం నిర్వహిస్తూ ఉంటే భక్తులకు కూడా చాలా వరకు ఆశీర్వాదాలు ఉంటాయి, మనోభావాలు పెరుగుతాయి, అదే సమయంలో ఆదాయం కూడా పెరిగి ఇక్కడ చాలామందికి శాంతి, అదే మరి ఒక నమ్మకాన్ని కల్పించే శక్తిని అమ్మవారు ఇస్తారు. కాబట్టి ఎంతో పైన మీకేం ఆలోచిస్తారంటే ఏదో ఇక్కడ దసరా ఉత్సవాలు మీరేమి ఇస్తారని కాదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని టెంపుల్స్ని బాగా చేసాం, స్ట్రీమ్లైన్ చేశాం. దగ్గర దగ్గర 8 టెంపుల్స్లో మనకు వచ్చే ఆదాయం ఖర్చుల కంటే కొంత ఎక్కువ వస్తుంది. ఆ డబ్బులు పెట్టి ఇంకా అభివృద్ధి చేస్తారు. ఆ సెంటర్స్ అన్ని ఒక గ్రోత్ సెంటర్స్గా తయారైనాయి.
ఇంకొక స్పిరిచువాలిటీ బలపడుతుంది. ఈరోజు మీరు చూస్తే ఒక్క విషయంలో ఈరోజు ఇప్పటికీ 527,24,000 మంది దర్శనం చేసుకున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఈరోజుతో కలుపుకుంటే లాస్ట్ టైం కంటే డబుల్గా దర్శనం చేసుకున్నారు. దీన్ని మీరు ఒకసారి ఊహించినట్లయితే ఇంతమంది వచ్చారంటే ఒక నమ్మకంతో వచ్చారు, ఇంతమంది వచ్చారంటే అనేకమైన కోరికలు కోరుకున్నారు. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళారంటే ఒక శక్తిని అమ్మవారి దగ్గర తీసుకుని మళ్ళా ఒక ఉత్సాహంతో వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రతిభ చూపించడానికి ముందుకు పోతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు డబ్బులు రావడం భక్తుల. ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 3 రోజుల పాటు సాగిన ఈ సోదాల్లో ఆస్తుల వివరాలపై ఆరా తీశారు అధికారులు. శుక్రవారం ఉదయం 60 మంది ఐటీ అధికారులు 12 బృందాలుగా విడిపోయి సీఎం రమేష్తో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. ప్రతి డాక్యుమెంట్ వివరాలని అడిగి తెలుసుకున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఆదివారం ఉదయం తనిఖీల్ని ముగించారు. మరోవైపు జూబ్లీహిల్స్లోని సీఎం రమేష్ ఇంట్లో శనివారం అర్ధరాత్రితో సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన సోదాల్లో బ్యాంక్ అకౌంట్ల మీదే ఎక్కువగా వివరాలను సేకరించారని తెలుస్తోంది. మొత్తం 353,000 స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. వివిధ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డ్స్ పరిశీలించిన ఐటీ బృందాలు కొన్ని ఫైల్స్, హార్డ్ డిస్క్లు తమతో తీసుకువెళ్లారు. సీఎం రమేష్ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 14 బ్యాంక్ ఖాతాలని నమోదు చేసుకున్నారు. అలాగే రిత్విక్ కంపెనీలో పెట్టుబడులు, లావాదేవీల వివరాలపై ఆరా తీశారు. మూడు రోజుల పాటు జరిగిన సోదాల్లో ఐటీ అధికారులు తన ఇంటి నుంచి, తన బంధువుల ఇళ్ల నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు సీఎం రమేష్. బ్యాంక్ వివరాలు తీసుకువెళితే కీలక ఆధారాలు అవుతాయా అని ప్రశ్నించారు. తప్పుడు వారెంట్తో వచ్చే తన ఇంట్లో సోదాలు చేశారని, రిత్విక్ అగ్రీలో తన భార్య డైరెక్టర్ కాదని, షేర్ హోల్డర్ కూడా కాదని ఆయన తెలిపారు. కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు జరిగాయని విమర్శించారు. భయానక వాతావరణం సృష్టించేందుకే ఐటీ దాడులు చేశారని, రాజకీయ అభాస్వాలు చేయాలని కుట్ర బన్నారని ఆయన ఆరోపించారు. మామూలుగా సోదాలు చేస్తే ఇంతకుముందు చాలా సార్లు చేశారు, ఎప్పుడు కూడా మీ దగ్గరికి రాలా, మీ దగ్గర ఇట్లా మాట్లాడలా. కేవలం ఒక రాజకీయ కక్షతోనే ఇది చేశారని నేను మొన్న ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ రోజు ఉదయమే చెప్పా. ఈరోజు రాజకీయ కక్షతో చేశారని విత్ ఎవిడెన్స్లతో తీసుకొని మీ ముందుకు వచ్చా. ఎవరి పేరుతో సర్చ్ వారెంట్ ఉంది? మా భార్య పేరుతో ఉంది. ఓకే, ఉండొచ్చు మా భార్య పేరుతో. మా భార్య పేరుతో ఏమైనా సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చారు? రిత్విక్ అగ్రీ ఫార్మ్స్లో తను ఒక డైరెక్టరు అని తీసుకొని వచ్చారు. తను ఆ అగ్రీ ఫార్మ్స్లో డైరెక్టరే కాదు, తను ఆ అగ్రీ ఫార్మ్స్లో డైరెక్టరే కాదు అంటే కేవలం ఏదో ఒకటి రాసుకొని వచ్చేస్తే పోతుందని చెప్పేసి తాను డైరెక్టరు కాదు, షేర్ హోల్డరు కాదు. రిత్విక్ ఆఫీస్ నుంచి వేలాది కోట్ల రూపాయలు తరలిపోయాయంట. వేలాది కోట్ల రూపాయలు, అక్కడ టర్న్ ఓవరే 1,000 కోట్లు లేదు, టర్న్ ఓవరే అంటే మొత్తం లావాదేవీలు అంతా కలిపితే కూడా 1,000 కోట్లు లేకుండా ఉంటే వేలాది కోట్లు తరలిపోతున్నాయని ఒక మీడియా ఉందని ఒక బాధ్యత కూడా లేకుండా ఇస్తాను. నామినేషన్ పద్ధతిలో 1 రూపాయి కాంట్రాక్ట్ పొందినట్లు దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. పిఎస్సీ మెంబర్గా గెలిచినందుకే తనపై ఐటీ దాడులు జరిపారని సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. ఛానల్స్లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ చెప్పాలి కాబట్టి, తెలియజేయాలి కాబట్టి, ప్రజానీకానికి తెలియాలి, మీడియాకి తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్లో సీఎం రమేష్కు చెందిన కంపెనీకి, నేను కంపెనీలో డైరెక్టర్ కాదు, ఓకే మా కుటుంబ సభ్యులదే, దాంట్లో దాపరికం లేదు. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ చేసింది 1998లో, అంటే దాదాపు 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల కంపెనీ, 20 సంవత్సరాల నుంచి రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. ఆ కంపెనీ 10 సంవత్సరము చేస్తున్నారు. ఆ కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో
ఈ 4.5 సంవత్సరాలలో రిత్విక్ ప్రాజెక్ట్స్కి 2,000 కోట్ల పై చిలుకు పనులు వచ్చినాయి. 2,000 కోట్ల చిలుకు పనులు వచ్చినాయి. ఆ పనులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఇచ్చిందన్నారు. హరీష్ రావుకి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు నిరాజనం పడుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా మీ వెంట మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. మా ఓటు మీకే అంటూ హరీష్ రావుకి మద్దతుగా పలు గ్రామాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి. వలసలతో ప్రచారాలతో టీఆర్ఎస్ నేతలు దూకుడుగా ముందుకెళ్తున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు ప్రచార జోరు పెంచారు. ముస్లిం మైనార్టీలు ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభకు హరీష్ రావు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు ముస్లింలు. ఇప్పటిదాకా 5 సార్లు గెలిపించారని, ప్రతిసారి సిద్దిపేట గౌరవాన్ని మరింత పెంచేలా కృషి చేశారని అన్నారు హరీష్ రావు. సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని, సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లా ఏర్పాటు చేసుకున్నామని, త్వరలో రైల్వే లైన్ కూడా రాబోతోందన్నారు. बहुत साल से सोच रहे कि रेल कब आएगा. अभी आधा काम हो गए, आगे 1-1.5-2 साल के अंदर सिद्दीपेट में रेल भी आने वाला है. नेशनल हाईवे की सेंक्शन हो गया है. एक हैदराबाद से वरंगल से मेलक जाने का नेशनल हाईवे, सिरसिला से सूर्यापेट का दूसरा नेशनल हाईवे भी सेंक्शन हुआ है. मुस्लिम महिला को उपाधि कोसम कुट्टू मिशन इच्छामनी, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు హరీష్ రావు. శక్తి మేరకు పనిచేసి అందరి రుణం తీర్చుకుంటానని, కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్దిపేటను మరింత అభివృద్ధి చేసుకుందామని హరీష్ రావు అన్నారు. లేకిన్ మై కామోం మే ఆగే ఆప్ సబ్కా దువా సే మై జీతనే కే బాద్ జితనా హైషత్ మేరే పాస్ హై పూరి తాకత్ లగా కే అప్నే సిద్దిపేట్ కే లియే ఔర్ హమారే భాయియోం కే డెవలప్మెంట్ మే పూరి తరీకే సే మై కామ్ కర్కే సేవా కర్కే ఆజ్ జో మేరాకు ఇత్నా ఇజ్జత్ దియే హై उसका मैं निभा लेता हूं, उसके मैं सेवा करके मेवटा गुणम दिच्छुटा हूं. और क्या बोलना, एहसान उठा लेता हूं. ఎన్నికల ప్రచారం ముమ్మరమవుతోన్న కొద్దీ హరీష్ రావుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. మా ఓటు మీకే అంటూ హరీష్ రావుకు మద్దతుగా పలు గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు కేసులు వేసి ప్రాజెక్టులని అడ్డుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతుల్ని రాబందుల్లా పీకుతున్న పార్టీల వైపు ఉంటారో, లేక రైతుల అభివృద్ధికి పాటుపడ్డ కేసీఆర్ వైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. తెలంగాణకి ద్రోహం చేసిన కేసీఆర్ని తరిమికొట్టడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన కేసీఆర్కి కాంగ్రెస్ను విమర్శించే అర్హతే లేదని ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే టీఆర్ఎస్ భయపడుతోందంటూ విమర్శించారు. గాంధీభవన్లో పలువురు టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే డబ్బుల సంచులు, లిక్కరు, మద్యము ఊర్లలో దింపి ఎన్నికలు గెలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంత బ్రహ్మాండంగా పరిపాలిస్తూ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు అనుకుంటే ఎందుకైనా 9 నెలలు ముందే శాసనసభ రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలు పోతున్నాడు? ఎందుకు పోతున్నాడు? ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. దినదినానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది.
కొంచెం ముందస్తు పోయి ప్రజల వ్యతిరేక తప్పించుకునే ప్రయత్నం చెప్తే మరొకటి కాదు. మరి మీరు ఒక్కొక్కరు పెద్ద ఎత్తున ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మీరు నేను భీమ్ భరత్ ని నా కెపాసిటీ ఎంత, నేను 1000 ఓట్లు వేయించగలుగుతా, ఏ పోరాటం ఏ త్యాగానికైనా సిద్ధముండి తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టడానికి సిద్ధమైనరు. యావత్ తెలంగాణ సమాజం ప్రతి ఓటర్ కూడా అప్రమత్తం ఉండాలి. ఈ దొంగలమట ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేసుకుందో, దోపిడీ చేసుకున్న సొమ్ముతో ఈరోజు తిరిగి ఎన్నికలు గెలిచే ప్రయత్నం చేస్తున్న విషయం మనం గమనించాలి. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎంబీబీఎస్ మూర్తి అని టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలిచిన మూర్తి లేకపోవడం తీరని లోటన్నారు. పదవులెప్పుడూ ఆయనకి అలంకారం కాలేదని, పదవులకే ఆయన అలంకారంగా నిలిచారని బాలకృష్ణ అన్నారు. విశాఖలో జరిగిన మూర్తి పెద్దకర్మ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మూర్తి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రాష్ట్రానికి పార్టీకి మూర్తి లేని లోటు పూడ్చలేనిదన్నారు. పుట్టినవారు గిట్టక తప్పదు. ఈ భూమి మీద ఎందరో పుడతారు చెబుతారు, కానీ అందరు మహానుభావులు కాలేదు. ఒక మనిషి మహోన్నత విజయ పథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అభివృద్ధి దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని ఒకసారి మనం మూర్తి గారి జీవిత విశేషాలని పార్టీకి ఎప్పుడు పార్టీ ఆఫీసు నిర్మాణ విషయం వచ్చేది లేకపోతే ఇక్కడ విశాఖ జిల్లాలో సమన్వయపరిచి పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీని ముందుకు నడిపిస్తున్న ఒక పెద్ద దిక్కు. వయసులో అంత పెద్ద ఆయనైనా ఎప్పుడు నవ్వుతూ ఎంతో చలాకీ కౌషారుగా కలిసిపోతూ అన్ని వయసుకున్న వాళ్ళతో కలిసిపోతూ అలా నేను ఆయన్ని కలవడం ఆయనప్పుడు షూటింగ్ అప్పుడు అలా ప్రతిసారి వచ్చినప్పుడు అలా కలుసుకోవడం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామం నుంచి 285వ రోజు పాదయాత్రని ప్రారంభించిన జగన్ తడేం దొరవలస రోడ్డు, కుంటిన వలస రోడ్డు, మరణం గ్రామాల మీదుగా సాగింది. దారి పొడవునా ప్రజలతో మాట్లాడుతూ వారిచ్చే వినతి పత్రాలు స్వీకరిస్తూ జగన్ పాదయాత్ర కొనసాగించారు. కోరపు కొత్త వలసలో భోజన విరామం అనంతరం షికారుగంజ్ జంక్షన్, బూర్జ వలస గ్రామాల మీదుగా జగన్ తన యాత్ర కొనసాగించారు. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సంబరాల్లో కేంద్ర మంత్రి సదానంద గౌడ, ఎంపీ దత్తాత్రేయ, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ పాల్గొన్నారు. వందల సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలాడారు. మహిళలు పిల్లల ఆటపాటలతో పండుగ సందడి అంబరాన్నంటింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. అందరితో కలిసి బతుకమ్మ ఆడడం ఆనందంగా ఉందంటున్న కిషన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. బతుకమ్మ సంబరాలు
అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో ప్రతి ఏడాది కిషన్ రెడ్డి చేస్తారు. ఈ రోజు కూడా ఆయన ఈ అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఈ సంబంధించి బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయంటూ వైభవపేతంగా వేలాది మంది వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. మనం చూస్తున్న మహిళామణులు కూడా చాలా మంది ఇక్కడ ఒక వేదికంటూ ఏర్పాటు చేసి ఇది ప్రతిసారి ఒక అనాదిగా ఇక్కడ చేయడం జరుగుతుంది. దీని గురించి మనతో మాట్లాడటానికి కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ చిన్నపిల్లలు కూడా డాన్స్ చేస్తున్నారు, ఈ సంస్కృతి మన సాంప్రదాయాల విషయంలో గత 5 సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ మా అమర్పేటలో నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడే లేని విధంగా బతుకమ్మ పేరు మీద ఇక్కడ కుంట ఉండేది, చెరువు ఉండేది. ఈరోజు ఆ చెరువు కనుమరుగైంది. కాబట్టి ఆ లోటు లేకుండా ఈరోజు కృత్రిమంగా కొన్ని బతుకమ్మకు వేయడం కోసం చెరు కుంటలు ఏర్పాటు చేసుకుని ఈ బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తా ఉన్నాము. ఇంతమంది ప్రజలు గాని భక్తులు గాని ఇలాంటి సంస్కృతి విషయంలో కలిసి రావటం మీ కూడా నిజంగా ఖర్చు అయితే పట్టవచ్చు కానీ దానికి సంబంధించి పబ్లిక్ కూడా మోటివేట్ కావటం అనేది నిజంగా ప్రజల్లో ఈరోజు బతుకమ్మ పండుగ పట్ల ఒక రకమైనటువంటి సదాభిప్రాయము. మహిళలు కూడా ఈరోజు బయటికి రావాలి, ఆడాలి, బతుకమ్మ పండుగలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ వస్తా ఉన్నది. అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి సదానంద గౌడ్ వస్తున్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నాం ఈ పండుగలో. అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. ఈరోజు ఈ యొక్క బతుకమ్మ పండుగలో కోస్తా జిల్లాల నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, మరి రాజస్థాన్ లాంటి ఉత్తర భారతానికి సంబంధించినటువంటి ఆడపడుచులు కూడా ఈరోజు ఈ పండుగలో స్థానికంగా ఉన్నటువంటి మహిళలతో మమేకం అయిపోయి ఆడడం ఏదైతున్నదో ఈ పండుగ యొక్క ప్రత్యేకత. అందులో ఈ ధాన్య నృత్యం ఏదైతున్నదో అది ఉత్తర భారత నుంచి వచ్చినటువంటిది. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగ, ఉత్తర భారతానికి సంబంధించినటువంటి దాండ్య, రెండు సమ్మిళితమై ఆడేటువంటి పండుగ. వాస్తవంగా ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా ఈ పండుగ ఏర్పాట్లు ఏ రకంగా లోటు ఉండకూడదు. ఆడపడుచులో పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ పండుగ రాజకీయాలకు అతీతంగా, ఎన్నికలకు దూరంగా ఈ పండుగ నిర్వహించుకోవాలనే దృక్పథంతోటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇంత ఎలక్షన్ షెడ్యూల్ ఉన్నా ఇక్కడ ఈ బతుకమ్మ సంబరాలు జరగడం కానీ లేకపోతే వివిధ ప్రాంతాలకు సంబంధించి ఒక తెలంగాణే కాదు ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆంధ్ర, మహారాష్ట్ర ఇక్కడ ఎందుకంటే ఎక్కువగా సెటిలర్స్ కూడా ఉండే ప్రాంతము ఈ అంబర్పేట నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో భాగస్వామ్యులు అయ్యారు. ఓటర్ స్టూడియో తిరుమలపై స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. గదులలో ఉండేటువంటి వివిధ దుఃఖములను తొలగించగలిగినటువంటి దివ్యమూర్తిగా స్వామి అనేక ఆభరణాలతో ఉంటే మన గరుడాళ్ళు వారు కిరీటాన్ని ధరించారు. ఆయన అందమైనటువంటి హారాలను అలంకరించుకున్నారు. మరి విష్ణుప్రీతి అలంకారం పట్ల ఉంటుంది అంటారు. మరి విష్ణుదాసులకు మాత్రం అలంకారముల పట్ల ప్రీతి ఉండదా? అసలు ఆభరణములకే ఆభరణమైనటువంటి వాడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి. అందమైన కటి వరద హస్తాలతో ఎంతటి సుందర చిరు దరహాసాలను చెందిస్తూ ఉన్నాడు. ఆ ఊర్ధ్వపుండ్రధారి ముఖాన్ని దర్శిస్తే పున్నమనాటి స్వచ్ఛమైనటువంటి ఆ చంద్రబింబమే గుర్తొస్తుంది. హైమోర్ధ్వపుండ్ర మయహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ఈ నిషీధి వేళలో దేదీప్యమానమైన విద్యుత్ దీపకాంతులలో శ్రీనివాస స్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే అసలు వినిర్మలాకాశంలో, తారాలోకంలో కూడా స్వామి స్వరూపాన్ని మనం వీక్షించవచ్చు. ఈ చరాచర సృష్టి అంతా శ్రీనివాసమయమే, తద్భిన్నమైనటువంటిది ఈ సృష్టిలో మరొక్కటి లేదు అన్నటువంటి పరమసత్యం స్వామివారిని దర్శిస్తే అది దృఢమైన అధ్యవసాయంగా మనస్సులో నిలబడుతూ ఉన్నది. యద్రూపం మనసాగ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభిః బుద్ధ్యాచయత్ పరిచ్ఛిన్నం తద్రూపమఖిలం హరేహే. ప్రతి మానవుడి మనసులో కలిగే సత్సంకల్పం, ఇంద్రియాలతో చూసే ప్రతి వస్తువు, బుద్ధితో తెలుసుకుంటూ ఉన్న
ప్రతి తాత్విక అంశం అన్ని శ్రీనివాసుని స్వరూపాలే అని మనకు పద్మపురాణం తెలియజేస్తున్నది. అందువల్ల శ్రీవారు బృహద్రూపుడు, అందుకే భూమన్ అన్న శబ్దానికి మూలమైన వాడు. శ్రీమన్ వెంకట శిఖర నివాస మహామహిమన్ నిఖిలాండపతే కామిత ఫలభోగప్రద తే నమో స్వామిన్ భూమన్ సర్వాత్మన్ అని తాళ్లపాక అన్నమాచార్యులు వారు కీర్తించారు. ఏ దేవదేవుని యొక్క దివ్యాజ్ఞ చేత ఈ విశ్వమంతా కూడా విలసిల్లుతూ ఉన్నదో అటువంటి స్వామి ప్రాతకాలపు భానుబిమ్మల్లా ప్రకాశించేటువంటి దీప్తితో ఆయన దర్శనమిస్తూ ఉంటే భక్తకోటి ఆనంద తాండవాలు చేస్తూ ఉన్నారు. యావంతి చాక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్వర్ష సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే. ఆ బ్రహ్మలోకంలో నివసిల్లి ఆనందిస్తారట. ఎన్ని కీర్తనలు స్వామివారి మాడవీధులలో ఉత్సాహంతో నృత్యం చేస్తూ స్వామి నామావళిని జపిస్తూ ఉంటారు. కనుక స్వామి నామావళిని జపించే వారి ఫలాన్ని సాక్షాత్తు భూమాదేవికి వరాహస్వామి వివరించాడు. కనుక అటువంటి శ్రీనివాసుని, వివిధ దివ్య ఆభరణధారిని, ఆయుధ విశేషాలు కలిగినటువంటి ఆ స్వామివారిని ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ చరణం.